హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ జీకే ఫిఫ్టీన్ తెలుగు ఇలాంటి జాబ్ అప్డేట్లో మనకి జిల్లా వైద్య శాఖ పరిధిలోని వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నుండి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో పోస్టుల గురించిన పూర్తి వివరాలు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు ఏ అర్హతలు ఉండాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వీడియో చూసినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది మీరు త్వరగా అప్లై అయితే చేసుకోగలుగుతారు మనకి చాలా తక్కువ టైం అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులు మనకి కాంట్రాక్ట్ పద్ధతిలోనే మనకి భర్తీ చేస్తున్నారు మీరు కాంట్రాక్ట్ విధానం అనేసి మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు ఇటువంటి గవర్నమెంట్ జాబ్స్ మీకు పర్మనెంట్ జాబ్స్ రావాలంటే కంపల్సరీ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ కోసం మీరు ఇటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ అలాగే అవుట్సోర్సింగ్ పద్ధతిలో వచ్చే జాబ్స్ని మీరు చేసినట్లయితే ఆ అర్హతలు అంటే మీకు పర్మనెంట్ జాబ్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు యాడ్ అనేది చేసుకోవచ్చు కంపల్సరీ మీకు ఈ పోస్ట్లు అయితే బాగా యూస్ఫుల్గా ఉంటాయనేసి తెలియజేస్తున్నాను ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అలాగే శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే మనకి ఈ నోటిఫికేషన్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి ఈ పోస్టుల గురించిన వివరాలన్నీ తెలియచేసే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మనకి పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఎఫ్ఎన్ఓ అంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఈ పోస్ట్కి మనకి వ్యాకెన్సీస్ అనేది ఫైవ్ వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి రోస్టర్ పాయింట్స్ కూడా వాటికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు మీరు టెన్త్ లేదా దానికి ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఓన్లీ ఈ పోస్ట్ మాత్రం మీరు ఫిమేల్ పర్సన్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలనేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు ఈ పోస్టులు రెండు కూడా మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతులు ఇవ్వడం జరిగింది ఇక్కడ నైన్ వ్యాకెన్సీస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఈ పోస్ట్ కూడా మీరు టెన్త్ క్లాస్ లేదా దానికి ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ ఇచ్చిన ఈ రోస్టర్ పాయింట్స్ ప్రకారం ఇక్కడ ఏ అంటే ఏ కేటగిరీకి ఇచ్చారో ఆ పోస్టులకి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలనేసి కూడా మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది మనకి ఈ పోస్ట్లు ఎక్కడి నుంచి వచ్చాయో మనం చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లా నుంచి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ నోటిఫికేషన్ అలాగే మీ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు లేదా నేను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో మీ అప్లికేషన్ని మీరు జిరాక్స్ తీసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇది ఆఫ్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి మనకి ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండవ తేదీ లోపలనే మీరు అప్లై అయితే చేసుకోవాలి అది కూడా ఎక్కడ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం ఏలూరు నందు మీరు ఈ డేట్ లోపల మీరు మీ యొక్క అంటే అన్ని ఎడ్యుకేషనల్ పాలికేషన్స్ యొక్క జిరాక్స్ని అలాగే మీ అప్లికేషన్తో పాటు జతపరిచిన తరువాత మీరు అప్లై అయితే చేసుకోవాలి మీరు వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మీకు ఎవరైతే లోకల్ వాళ్ళు ఉంటారో మీ యొక్క ఫోర్త్ క్లాస్ నుంచి కూడా సెవెంత్ క్లాస్ వరకు మీ టెన్త్ క్లాస్ వరకు మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాటి యొక్క జిరాక్స్లు కూడా మీరు జత చేసి పంపించాల్సి అంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కింద తీసుకోవాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలి ఆ యొక్క జిల్లా యొక్క జిల్లా మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధిక వారి కార్యాలయంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ అడ్రస్లో మీరు ఇరవై రెండవ తేదీ లోపలనే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది మీకు ఎంపిక విధానం అయితే ఏ విధంగా ఉంటుందో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో సంపాదించిన మెరిట్స్ ఆధారంగానే మిమ్మల్ని ఎంపిక అయితే చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దాని ప్రకారమే మీకు ఈ ఎంపిక విధానం అయితే జరుపుతున్నారు మీరు మీ యొక్క అప్లికేషన్తో పాటు ఏ సర్టిఫికేట్లు కూడా మీరు జతపరచాలో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోండి ఏ సర్టిఫికేట్స్ మీరు అప్లికేషన్తో జతపరచవచ్చు అండ్ మీకు ఏజ్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ లోపల మీ ఏజ్ అయితే ఉండాలనేసి తెలియజేస్తున్నారు అప్లై చేసుకునే అభ్యర్థులకి ఎస్సీఎస్టీ మరియు బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మెన్లకి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఎవరెవరు అప్లై చేసుకోవాలో మనకి ఇక్కడ రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు కదా దీని ప్రకారం మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇది ఏలూరు జిల్లా నుంచి వచ్చింది మీరు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళకు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మనకి చాలా తక్కువ టైం అయితే ఇవ్వడం జరిగింది మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉండి మీరు ఈ కేటగిరీకి చె ందున వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకొని మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు పర్మనెంట్ జాబ్స్ కోసం కనుక మీరు వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి జాబ్స్ అప్డేట్స్ని మీరు ఈ ఛానల్లో మిస్ అవ్వకుండా చూసి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకా యాక్టివ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని జాబ్స్ అప్డేట్స్ని మీ ముందుకి త్వరగా తీసుకురావడానికి ట్రై చేస్తాను కాబట్టి ప్లీజ్ అందరూ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్